ఆమె ఆ ఇద్దరికి రాఖీ కట్టింది. చిక్కంతా అక్కడే ఉంది. అలా రాఖీ కట్టిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకోలా ట్రోల్ అవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలు వస్త్రంగా చేసుకున్నాయి కూడా. ఇంతకీ ఆ రాఖీ తెచ్చిన తంటాలేంటి? లెట్స్ వాచ్. తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు సీతక్క. పీసీసీ చీఫ్ కు బలమైన మద్దతుదారు. టీడీపీని వీడి కాంగ్రెస్ లో ఆమె చేరింది కూడా రేవంత్ నమ్ముకునే. కొత్త పీసీసీ చీఫ్ నియామకం తర్వాత సీతక్కకు కాంగ్రెస్ లో మంచి ప్రాధాన్యం లభిస్తోంది. రాఖీ పండుగ రోజున ఆమె టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పీసీసీ చీఫ్ కూడా రాఖీ కట్టారు. చంద్రబాబు నివాసానికి వెళ్లి అక్కడ బాబు ఆశీర్వాదం తీసుకున్నారు. పీసీసీ చీఫ్ దగ్గరకొచ్చి కుటుంబ సభ్యుల మధ్య రాఖీ కట్టారు. వీటికి సంబంధించిన విజువల్స్ ఫోటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగమైతే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక టీడీపీ కాంగ్రెస్ అని టీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. చంద్రబాబు దగ్గరుండి రేవంత్ కు పీసీసీ చీఫ్ పదవి ఇప్పించారని, కాంగ్రెస్ ను వెనకుండి నడిపించేది చంద్రబాబేనని ఆరోపించారు. ఇప్పుడు ట్రోల్ అవుతున్న ఫోటోలకు కూడా అదే స్థాయిలో కామెంట్స్ పెడుతున్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. సీతక్క రేవంత్ లు ఇద్దరు చంద్రబాబు మనుషులే అని ప్రచారం చేస్తున్నారు కూడా. తెలంగాణలో చంద్రబాబు ఈ విధంగా చక్రం తిప్పాలని చూస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు. కండువాలు మారొచ్చు కానీ నడిపించేది బాబే అనే కామెంట్స్ తో మరింత మసాలా దంచుతున్నారు. అసలే తెలంగాణ రాజకీయం వాడివేడిగా ఉంటుంది. ఏ చిన్న అవకాశం చిక్కినా ఎదుటి పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ఉక్కిరి పిక్కిరి చేయడానికి సోషల్ మీడియా విభాగాలు కాచుకుని కూర్చుంటున్నాయి. ఫోటోలు వీడియోలు జతచేసి పదునైన విమర్శలు వ్యంగ్యాస్త్రాలు జోడించి విరుచుకుపడుతున్నారు సోషల్ మీడియా సైనికులు. ఒకసారి చేతికి చిక్కితే అంతే అన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఇప్పుడు సీతక్క కట్టిన రాఖీలు కూడా అదే జాబితాలో చేరాయి.